విశాఖ ఎల్జీ పాలిమర్స్ సంఘటనలో ఆసుపత్రి పాలై చికిత్స పొందుతున్న బాధితులను తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మల చినరాజప్ప, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు కేజీహెచ్ లో పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తీస్తామని చెప్పి తెలియజేయాలి. తెలుగుదేశం పార్టీ పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. ఆ పరిశ్రమ స్థాపించినప్పటికీ ఆ ప్రాంతంలో ఎక్కడా ఒక కుటుంబం లేదు. ఆ రోజు ఖాళీ ప్లేస్ లో ఆ పరిశ్రమను స్థాపించారు. 67 తర్వాత ఇన్ని సంవత్సరాలు డబ్బా కొడుతున్నారు. ఏంటి డబ్బా? ముఖ్యమంత్రి ఎంటనే స్పందించాడు, వచ్చి డబ్బులు ప్రకటించాడని. ఆ ప్లేసులో ముఖ్యమంత్రి అవసరం లేదు, సాధారణ పౌరుడు ఉన్నా సరే మానవత దృక్పథంతో కార్యక్రమం చేస్తారు. దాన్ని మనం పెద్దదిగా చూడక్కర్లేదు. ముఖ్యమంత్రి చెయ్యవలసిందేంటి? ఈ సంఘటన ఎందుకు జరిగింది? ఎవరు దీనికి బాధ్యులు? ఈ సంఘటన జరిగింది 15 మందో 10 మందో 12 మందో చనిపోవచ్చు, కొన్ని వందల మంది ఈ దీనికి బారిన పడొచ్చు. ఇది ముఖ్యం కాదు, అక్కడ లక్షలాది మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. వారందరూ కూడా ఎర్లీ మార్నింగ్ అంటే మనకి తెలుసు, పడుకునేటప్పుడు తెల్లవారుజామున ఎక్కువగా మనం గాలి పీల్చుకుంటాం. ఆ టైంలో గ్యాస్ విడుదలైంది, ప్రతి ఒక్కరూ గ్యాస్ పీల్చుకున్నారు. వారందరికీ ఈరోజు ఇబ్బంది లేకపోవచ్చు, రేపు భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వస్తాయని నేను చెప్పడం కాదు, నేనేం సైంటిస్ట్ని కాదు, లేకపోతే నేను డాక్టర్ని కాదు, సైంటిస్టులు చెప్తున్నారు. అక్కడ ఆ ఫ్యాక్టరీ కట్టినప్పుడు అన్ని ఇల్లు ఇల్లులో ఎవరు తెలుసో తెలియదు, సీనియర్స్ ఉన్నారు, తర్వాత ఇల్లు కట్టారు. నాకు చిన్న విషయం తెలిసింది, ఈ మధ్యకాలంలో అక్కడ ఆక్రమించుకున్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చారని చెప్పి నాకు తెలిసింది. అది నిజమైతే ఆ నోటీసులు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు వరకు ఖాళీ చేయమని చెప్పకుండా ఇప్పుడు ఇంతకీ ఖాళీ చేయమని చెప్తున్నారు. ఆ నోటీసుల్లో వెనకాల ఉండి నడిపిస్తుంది ఎవరో? ఇక్కడ మన కర్మగోల్ది ఆ ఎంపీ దాపరించాడు, మనకి ఆ రాజ్యసభ సభ్యుడు. ఇవన్నిటికీ మూల కారకుడు అతనే నా దృష్టిలో. లేకపోతే నోటీసు ఇప్పుడు కూడా ఖాళీ చేయమని